ఓకే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేను అక్కడే వీడియోలో మాట్లాడాను, కానీ పక్కన వచ్చే సౌండ్స్ వల్ల మళ్ళీ అక్కడ వీడియోలో రికార్డ్ అయిన వాయిస్ని మ్యూట్ చేసి నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే సంజీవ్ గాంధీ నేషనల్ పార్క్లో అయితే ఎంటర్ అయ్యాను. సో ఈ పార్క్లో నాకు ఈ బస్సులు వస్తాయని తెలియక నేను స్టేషన్ నుంచి 1 కిలోమీటర్ నడిచి అయితే రావడం జరిగింది. సో చూడండి, ఫేస్ కూడా చాలా ఆ ఎండకి నడిచి చాలా మొత్తం చికాకు అయిపోయింది. సో ఏదైతే నేను పార్క్ అయితే రీచ్ అయ్యాను. సో చూద్దాం లోపల ఎలా ఉండబోతుందో. సో ముందు ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది ఎక్కడైనా ఒక బోర్డు అయితే ఏర్పాటు చేసి ఉంటారు ఖచ్చితంగా. ఆ బోర్డు ద్వారా మనం ఎటు వెళ్ళాలనేది నిర్ణయించుకుందాం. కొద్దిగా లోపలికి వచ్చేసరికి మనకి ఇక్కడ బోర్డు అనేది ఒకటి కనపడింది. సఫారీ బుకింగ్ విండో, బోర్డింగ్ లేక్, గాంధీ తకేడి, ఇవి అంటే ఇక్కడ ఉన్న డీటెయిల్స్. ఇవి మ్యాప్, మనం ఎక్కడైనా మిస్ అయితే ఈ మ్యాప్స్ అన్నీ లోపల కూడా ఉంటాయి. వీటిని మనం చూసి మనం ఏ రూట్లో ఉన్నాం, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి, ఏ ఏరియాలో ఏవేవి చూడదగ్గ ప్రదేశాలు ఉన్నాయనేది మనకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. సో కొద్దిగా ముందుకు వెళ్ళాక అక్కడ బోటింగ్ లేక్ అయితే కనపడుతుందన్నమాట. సో ఈ బోటింగ్ లేక్ ఏంటంటే అంత పెద్దగా ఏం లేదు, కానీ ఇప్పుడు మనం సెల్ఫ్గా మనం సైకిల్ తొక్కినట్టు తొక్కితే అవి బోటింగ్ అనేది తిరుగుతుందన్నమాట. అంత ఇంట్రెస్టింగ్గా ఏమి అనిపించలేదు. 70 రూపీస్ అంటే దానికి సంబంధించిన టికెట్, పెద్దగా ఇంట్రెస్టింగ్ లేదని నేనైతే నెక్స్ట్ ముందుకు వెళ్ళిపోదాం అనుకున్నాను. జస్ట్ ఒకసారి మీకు చూపిస్తాను. అంటే కొంతమంది ఉన్నారు, ఆల్రెడీ తిరుగుతున్నారు లోపల, బోటింగ్ చేస్తున్నారన్నమాట. ఇక్కడ చిన్నపిల్లలకు 50 రూపీస్, అంటే 18 బిలో 50, 18 అబోవ్ 70 రూపీస్ అంట. సో కొంతమంది తిరుగుతున్నారు, కానీ వాటర్ కూడా ఏం బాగాలేవు. సో నేనైతే నెక్స్ట్ వెళ్ళిపోయానమాట. నెక్స్ట్ కొద్దిగా దూరం వెళ్ళేసరికి కొన్ని జింకలు అయితే కనపడ్డాయన్నమాట. ఇదే ఫస్ట్ ఈ నేషనల్ పార్క్లో కనపడింది అన్నమాట. దీని తర్వాత ఏం చేయాలని ఆలోచిస్తూ ఇక ఈ రోడ్లో కంటిన్యూ అయిపోయాను అనమాట. కెన్హేరీ కేవ్స్ అనేవి ఒకటి ఉన్నాయని అక్కడ పార్క్లో పనిచేసే వాళ్ళు చెప్పడం జరిగింది. సో వాటికి ఫైనల్ డెస్టినేషను ఆ కెన్హేరీ కేవ్స్ చూద్దామని బయలుదేరాను అనమాట. వెళ్ళే దారిలో కొన్ని సెలయేర్లా కనపడుతుంది ఇవి. సో ఇదంతా టోటల్ ఏంటంటే దాదాపు 7 కిలోమీటర్స్. ఈ మధ్యలో నాకు రాజస్థాన్ నుంచి వచ్చిన ఒక బ్రదర్ అయితే కలవడం జరిగింది. మేమిద్దరం ఇక ఈ రూట్లో ముందుకెళ్తున్నాం అన్నమాట. సో ఇది టోటల్ మాకు తెలియక బస్ వచ్చే రూట్ కాకుండా వేరే రూట్లో వచ్చేసాము. టోటల్ మేమిద్దరం కలిసి 4 కిలోమీటర్స్ నడవడం జరిగింది. కాళ్ళు అయితే బాగా నొప్పులు వచ్చాయన్నమాట. కానీ చూడదగ్గ ప్రదేశాలు, కాస్త ఓపిక ఉండి ఒక వాటర్ బాటిల్ కన్నా తెచ్చుకుంటే మాత్రం ఇది ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓపెన్లో ఉంటుంది, ఫుల్గా చూడొచ్చు. సో దాదాపు అయితే వచ్చేసాం. సో ఈ సిమెంట్ రోడ్డు మొత్తం లోపల చివరి దాకా గుహల దాకా ఇలాంటి రోడ్డు అన్నమాట. ఒక బస్సు అయితే ఒకటి మనం మాకు ఎదురైందనమాట. నెక్స్ట్ బస్సు వస్తే మాత్రం కంపల్సరీ బస్సు ఎక్కుదామని ఫిక్స్ అయ్యి కొద్దిగా స్లోగా నడుస్తున్నాం అన్నమాట. అటు ఇటు చూస్తే పక్క ప్యూర్ అడవి, ఏది అసలు ఎవరు మనకి కనపడినా కనపడరు. ఇద్దరమే వెళ్తున్నాం, నాకైతే చాలా భయం వేసిందనమాట. ఎందుకు వచ్చారు నాయన అనిపించింది. కాకపోతే ఏంటంటే ఫైనల్గా చూద్దాం, లాస్ట్ ఎట్లాగ బస్సు అయితే ఒకటి వచ్చిందనమాట. సో అది టికెట్ తీసుకోకుండా కొద్దిగా స్లో అయితే మేము వెనకాల నుంచి ఎక్కేసామన్నమాట. సో బస్ నుంచి అయితే వ్యూ అయితే ఇలా ఉంది. సో నాకైతే చాలా బాగా అనిపించింది. ఇక బస్ రాకపోతే వెనక్కి వెళ్ళిపోదాం అనుకున్నాం. ఇంకా 2 కిలోమీటర్ల దూరం అయితే నడవాల్సింది. ఇట్టకేళ్ళకు బస్సు వచ్చి బస్ అయితే ఎక్కేసామన్నమాట. సో బస్సు నుంచి వ్యూ కూడా చాలా సూపర్గా ఉందన్నమాట. బస్సు ఈ బాగా హై హీల్ మెట్ట ప్రాంతం, బస్సు చాలా సౌండ్ చేస్తుంది అన్నమాట. ఇక్కడ కూడా అందుకే వాయిస్ ఓవర్ ఇచ్చేసాను, నేను మాట్లాడిన వాయిస్ ఏది వినపడలేదు. బస్సులో అయితే చాలా తక్కువ మంది ఉన్నారు. బస్సు కూడా చిన్న చిన్న బస్సే అనమాట. సీటింగ్ కెపాసిటీ 30 మెంబర్స్. ఇలా పక్కకి వెళ్తున్న వ్యాన్ ఉంది కదా, అలాంటి ప్రైవేట్ వ్యాన్స్ కూడా కొన్ని ఉన్నాయన్నమాట. వాటికి వచ్చేసి పర్ హెడ్ 100 రూపీస్, బస్సుకు వచ్చేసి పర్ హెడ్ 10 రూపీస్ మాత్రమే. సో అందరూ ఎక్కువగా బస్ని ప్రిఫర్ చేస్తారు. ఇక్కడ మధ్య మధ్యలో ఏంటంటే ఆర్మీ వాళ్ళ పోస్టులు కూడా ఉన్నాయన్నమాట, ఆ ఆర్మీ చెక్ పోస్టులు. సో ఏదైనా
ఇల్లీగల్ యాక్టివిటీస్ జరగకుండా వారిని వాళ్ళ చెక్ పోస్టులు కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. సో లెట్స్ కంటిన్యూ చూద్దాం. ఎండింగ్ పాయింట్లో మళ్ళీ మీకు ఏం జరుగుతుంది, ఎక్కడ డీటెయిల్స్ అనేది నేను క్లారిటీగా చెప్తాను. ఫైనల్లీ అయితే కెనేరీ కేవ్స్కి అయితే రీచ్ అయ్యామన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు చాలా అంటే ఫుడ్ స్టాల్స్, ఫ్రూట్ జ్యూస్ ఇలాంటి చాలా ఉన్నాయి. మీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను, కింద పర్ అవర్కి 100 రూపీస్ ఛార్జ్ చేసి ఒక సైకిల్ అయితే మనకు రెంట్కి ఇస్తారనమాట. ఈ ఫ్రూట్ స్టాల్స్ ఇవన్నీ చూసారా, ఆ సైకిల్ మనం తీసుకొని ఇక్కడ దాకా వచ్చి మనం ఈ పక్కన అక్కడ ఇక్కడ పెట్టేసి పైకి వెళ్ళిపోవాలన్నమాట. అతన్ని ఒక తాతగారు మన కోసం అక్కడ వెయిట్ చేసి ఆ సైకిల్కి 10 రూపీస్ ఛార్జ్ తీసుకొని మనకు మళ్ళీ ఆ సైకిల్ రిపీట్ ఇచ్చేస్తారనమాట. సో ఓకే ఫ్రెండ్స్, పార్ట్ 1 అయితే ఇక్కడ ఎండ్ అయిపోయింది. ఎందుకు ఎండ్ చేస్తున్నానంటే మొత్తం టోటల్ పార్ట్ వచ్చేసి 30 మినిట్స్ దాకా వచ్చింది. ఇంత లెంతీ వీడియో మంచి హై క్వాలిటీలో అప్లోడ్ చేయాలంటే మొబైల్ డేటా ఒక రోజుకి సరిపోదు, దాని తర్వాత అప్లోడింగ్ కూడా పాసిబిలిటీ కావట్లేదు. సో దీన్ని ఆఫ్ ఆఫ్ ది పార్ట్ చేసి ఫోర్ కే క్వాలిటీలో 2 పార్ట్లుగా అయితే వీడియో అప్లోడ్ చేయాలనుకున్నాను. సో ఈ పార్ట్ ఇక్కడి వరకు చూసి